చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పదవిని కోడెల శివప్రసాద్ భస్టు పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన టీడీపీ ప్రభుత్వం హయాంలో సాగునీటి ప్రాజెక్టులను నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. క్రూరమైనటువంటి అజెండాలో వీళ్ళు ఇరుక్కొని పోతా ఉన్నారు. వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కొని పోయినారు. వాళ్ళకి తెలియజేస్తున్నారో తెలియజేస్తున్నారో వాళ్లే సమీక్షించుకోవాలి. అలానే స్పీకర్ కూడా ఆ పదవికి పూర్తి ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పోయినటువంటి ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయకుండా ఎందుకు ఇంకా కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతారు? ఏం మీ ఇంట్రెస్ట్? ఏమి మీ స్పీకర్ అంటే పార్టీలకు అతీతంగా ఉండాలి. అది ఘోరమైనటువంటి తప్పిన వెంటనే వాళ్ళ మీద అనర్హత వేటు విధించాలి. అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా మీరేం మైనార్టీ ప్రభుత్వంలో లేరే, మీ ఏం ప్రభుత్వంలో లేరే, మీ